సినీనటి మాజీ ఎంపీ విజయశాంతి గారు లేదంటే రామలమ్మ గారు ఈరోజు బీజేపీలో చేరారు. ఆమె బీజేపీ నుంచే వచ్చారు కాబట్టి మళ్ళీ బీజేపీలోకి చేరారు. ఉన్నది నా సాగరగతి అన్నట్టు చేరొచ్చు. ప్రజాస్వామ్యంలో అది వారి హక్కు. దుబ్బాక ఉప ఎన్నికలకు ముందే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి వెళ్ళి కలిసినప్పుడే ఈ విషయం స్పష్టమైంది. ఆమె ఈరోజు చేరిన తర్వాత కేసీఆర్ మీద చాలా విమర్శలు చేశారు. టీడీపీలో టీఆర్ఎస్లో చేరినప్పుడు ఇలాంటివి ఇవన్నీ మేము చూస్తున్నాం దశాబ్దాల తరబడి. కానీ ఇక్కడ మిస్సింగ్ ఏంటంటే చాలామంది తెలంగాణలో భారీగా వలసలు రాబోతున్నారు, బీజేపీ అపారంగా పెరగబోతుంది అని సాగిన ప్రచారంతో పోలిస్తే ఈరోజు ఒక్క విజయశాంతి మటుగా చేరడం. కేంద్ర బీజేపీ కార్యదర్శి అరుణ్ సింగ్ ఆయన సమక్షంలో చేరారట. అంతకుముందు అమిత్ షానే కలుసుకున్నారు కాబట్టి ఇది కేవలం లాంఛనం మాత్రమే అని మనం అనుకోవాలి. కానీ ఎందుకని మరి చాలా పేర్లు బయట వదిలారు? వాళ్ళందరి గురించి వాళ్ళకి తెలియకుండా ఇచ్చారా? ఆధారం లేకుండా వాళ్ళు అంగీకరించలేదా? తటపటాయిస్తున్నారా? ఎందుకు తటపటాయిస్తున్నారు? లేదు అప్పుడప్పుడు కొంతమందిని చేరుస్తుంటే పబ్లిసిటీ ఎక్కువగా వస్తుందని భావిస్తున్నారా? ఏదైనా బీజేపీ ఇచ్చిన హైప్తో పోలిస్తే ఇప్పుడు ఒక్కరే చేరడం అన్నది మటుకు కొంచెం వాళ్ళ అతిశయానికి కొంచెం తగ్గించే విధంగా ఉందనేది నిస్సందేహం. నల్గొండ జిల్లాలో పాత నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి లేకపోతే అసలు ఆయనే చేరతారంటున్నప్పటికీ అతను ఆయన కూడా ఇంకా కమిట్ కాలేదు, కొంచెం ఖండించారు. నోముల నరసింహ మరణించి ఇంకా కాకముందే అంత ఏంటన్నారు. అయితే మా నాన్న వచ్చిన తర్వాత చర్చిస్తూ ఉన్నారు, ఆయన ఈరోజు వస్తారనుకుంటారు. అంటే తలుపులు తెరిచే పెట్టారు కానీ ఇప్పటికిప్పుడు సిద్ధం అవ్వట్లేదు. కొండ విశ్వేశ్వరరెడ్డి మాజీ ఎంపీ ఆయన పరిస్థితి కూడా అంతే ఉన్నట్టుగా ఉంది. ఇంకొంతమంది చిన్న నాయకులు చేరొచ్చేమో నాకు తెలియదు. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీజేపీ ఈ వలసల గురించి చేసిన ఆర్భాటంతో పోలిస్తే జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయశాంతి తప్ప మరెవరూ చేరకపోవడం మటుకు గమనించదగిన విషయం.